Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చర్ నాయుడుకు మరో విముక్తి, ఇక నేరుగా ఇంటికే. ఈఎస్ఐ స్కామ్లో నిందితుడిగా ఉంటూ గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చర్ నాయుడికి మరో శుభవార్త అందింది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్గా తేలింది. దీంతో ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయ్యాక గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందిన అచ్చర్ నాయుడును ఆ తర్వాత ఆయన అభ్యర్థన మేరకు హైకోర్టు గుంటూరు రమేష్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది. అయితే ఆసుపత్రిలో ఉండగానే 13 ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన్ను కరోనా చికిత్స అవకాశం లేని రమేష్ ఆసుపత్రి నుంచి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. 2 వారాల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్గా తేలడంతో వైద్యులు తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈఎస్ఐ స్కామ్ కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన అచ్చెన్నాయుడికి కరోనా నెగిటివ్గా తేలడంతో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ లభించినా ఆయన ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోనే ఉండాల్సి రావడంతో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు ఇది భారీ ఊరటగానే చెప్పవచ్చు.